ಯಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರಿ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಂದಸ್ರುತಿಹಿರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ಮುರಳಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃಶಂಕರಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ನಮಃಶಿವಾಯೈ ಚ ನಮಃಶಿವಾಯ. ಓಂ ನಮಃಶಿವಾಯೈ ಚ ನಮಃಶಿವಾಯ. ಓಂ ನಮಃಶಿವಾಯೈ ಚ ನಮಃಶಿವಾಯ. ಒಕಾನೊಕಪ್ಪುಡು ಈಶ್ವರುಡು ಕಾಶಿ ಸೃಷ್ಟಿಸುಕೊನಿ ಅಂದುಲೋ ನಿವಸಿಸ್ತುನ್ನ ಕಾಲಂಲೋ ಅಪ್ಪಟಿಕಿಂಕಾ ಗಂಗಾ ನದಿ ಭೂಲೋಕಾನಿಕಿ ದಿಗಿ ರಾನಿ ಕ್ರತಂ ಅಮ್ಮವಾರಿತೋ ಕಲಿಸಿ ಒಕ ಗೊಪ್ಪ ನೃತ್ಯಂ ಚೇಸಾಡು. ಈಶ್ವರುಡಿಕಿ 8 ರೂಪಾಲುನ್ನಾಯಿ, ವಾಟಿನಿ ಅಷ್ಟಮೂರ್ತುಲು ಅಂತಾರೆ. అమ్మవారి సహస్రనామంలో అష్టమూర్తి అని ఒక నామం ఉన్నదే, అంటే శివుడి యొక్క 8 రూపాలలో ఉండేది కూడా తల్లి. ఈ అష్టవిధాయులైనటువంటి శివుళ్ళల్లో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందులో ఒక రూపంతో ఆయన నటరాజై నాట్యం చేస్తాడు. శివుని దేహం మనలాంటి మానవ దేహం కాదు. మన శరీరమునకు మృణ్మయ శరీరం అని పేరు. మృత్తు అంటే మట్టి, మయము నిండినది, మృణ్మయము మట్టితో కూడిన శరీరం. మన చర్మం అంతా మట్టే, భూమి వల్ల చర్మం ఏర్పడింది. అందుకే దీనికి ఏమని పేరు? భూతత్వము అని పేరు. మీరు ఎంత స్నానం చేయండి, మళ్ళీ లానండి, వచ్చేది మట్టే. ఆఖరికి మనం తినే అన్నము మట్టిలోంచి వస్తుంది. కొద్ది రోజుల పైకి మనందరం మట్టి కొట్టుకుపోయేవాళ్ళం, అందరం మట్టిలో కలిసిపోయేవాళ్ళం. నువ్వు కాల్చి ఊడిచేసినా పాతి పెట్టినా చివరికి మట్టిలో కలిసిపోవాలి. అందుకే ఈ శరీరములకు మృణ్మయ శరీరం అని పేరు. ఈ శరీరం యొక్క లక్షణం కంటి మీద రెప్పపాటు ఉండుట. ఇలా చిటికి మట్టికి రెప్పపాటు వేస్తాం. నువ్వు ఎన్ని కట్టలు సంపాదించినా చివరికి కన్ను రెప్పిలా మూసేసి ఆ తర్వాత వెళ్ళిపోవలసిన వాడు. ఈ శరీరమునికి మరొక లక్షణం స్వేదం, చెమట పట్టుట. షడూర్ములు అంటారు, 6 రకాల ఊర్ములు ఈ శరీరానికి ఉన్నాయి. అందులో ఒకటి శోకం, మరొకటి మోహం, మరొకటి దైన్యం, క్షుత్తు, పిపాస. ఆకలి లేకుండా మానవుడు ఉండడు. ఆకలి లేకపోయినా ప్రమాదమే, ఎక్కువైనా ప్రమాదమే. అసలు ఆకలి లేకపోతే అజీర్ణ వ్యాధితో గజగజలాడిపోతాడు. మరీ ఎక్కువైపోయిందనుకోండి చిటికి మటికి భీముడిలాగా, తిండి దొరక్క అది యాతనపడతాడు. నిద్ర కూడా అంతే, ఏవైనా అధికమైతే ప్రమాదం తెచ్చిపెడతాయండి. అతి సర్వత్ర వర్జీయత్తన్నారు. అందుకే అతిగా ఉంటే ఏదైనా ప్రమాదమే. ఈ షడూర్ములు మనకి శరీరానికి మానవ శరీరానికి ఉంటాయి, కానీ పరమాత్మ శరీరానికి ఉండవు. కానీ ఒకసారి పరమాత్ముడు కావాలని నేను కూడా మానవుల వలె ప్రవర్తించాలి అనుకున్నాడు. అనుకుని ఒక మూర్తి ధరించి అద్భుతమైన నృత్యం చేశాడు. ఆ నృత్యం మామూలు నృత్యం కాదు,
ఆరభట్టి అని ఒక వృత్తం ఉంటుంది. ఆరభట్టి వృత్తంలో ఇలా తల్లకిందులుగా తిరిగిపోతారు. ఒక్క చెయ్యి కాలు నేల మీద పెట్టి ఈ కాలు చెయ్యి పైకెత్తే ఒక విధానం ఉన్నది. చంక్రమణము, ప్రేంఖణము, కళ, ఆరభటి ఇవన్నీ కూడా నృత్యంలో భాగాలు. కాకతీయ సేన అని జాయప సేన అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాకతీయుల్లో ఒకళ్ళైనటువంటి ఆ రోజుల్లో మహారాజులైన రుద్రమదేవి దగ్గర ఉండేవాడు. రుద్రమదేవి యొక్క సేనాధిపతి, ఆయన పేరు జాయప సేన అని. యుద్ధరంగంలో సేనాధిపతిగా చీల్చి చెండాడాడు శత్రువుని. కానీ నాట్యం అంటే ఆయనకి చాలా ఇష్టం. సంస్కృతంలో నృత్య రత్నాకరం అని ఒక పుస్తకం రాశాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు, ఓ పక్కనేమో శత్రువుల శిరస్సులు చెండాడే ఉద్యోగం, మరో పక్కన నృత్య రత్నాకరం అనే ఒక గొప్ప కావ్యం రాశాడు. అదంతా నృత్యములు గురించి రాయబడిన కావ్యం. శ్రీకృష్ణదేవరాయలు సమరాంగణానికి వెళ్ళాడా, శత్రువుల శిరస్సులు బంతులు నరికినట్టు నరికి అవతల పారేస్తాడు. మళ్ళీ ఇంట్లో కూర్చుంటే అద్భుతమైన కావ్యం రాశాడు. మొత్తం అష్టదిగ్గజాలందరికంటే కృష్ణదేవరాయల కావ్యం గొప్ప తెలుసా మీకు? అష్టదిగ్గజాల్లో ఒకటి కావ్యం కాకపోతే ఒకటి కావ్యమైన అంత ఎంత అర్థమవుతుంది. కొంచెం అష్టదిగ్గజాల్లో మరీ కఠినంగా ఉండే కావ్యాలు రెండున్నాయి. వసు చరిత్ర, తెనాలి రామకృష్ణుడి యొక్క పాండురంగ మహాత్మ్యం, ఇవి కొంచెం అర్థం అవ్వడం కష్టం మాదిరి వాడికి. అందులో వసు చరిత్ర మరీ భయంకరంగా ఉంటుంది. ఉద్ధత రిపు బద్ధత పని విద్ధత తపన పద్ధతి కరి భవన ధవన సంపద్ధరి సుతులకు ఇలా రాసి పారేస్తాడు. దానికి మళ్ళీ నాలంటాడు ఎవడో 100 సార్లు అర్థం చెబుతాం కానీ అర్థం కాదు. కానీ అవన్నీ ఒక రకమైన బండక విత్తంలో అనిపిస్తాయి. తెనాలి రామకృష్ణుడి సౌకుమార్యంగా ఉంటుంది. వాళ్ళ కావ్యాలన్నీ చదవగా మనకి భాష మీద పట్టు వస్తుంది. ఏమీ చదవకుండా ఇంట్లో పొద్దున సాయంకాలం దాకా కూర్చున్న కవి తెలుసు ఇవి తెలుసు అనుకుంటే ఏమీ తెలియదు. పూర్వకాలంలో పంచకావ్యాలు చదవకుండా అసలు ఎవ్వరూ తెలుగు పండిట్ అయ్యేవాడు కాదు. తెలుగు పండిట్ అవ్వాలంటే 5 కావ్యాలు తెలుగులో చదవాలి, సంస్కృతంలో 5 కావ్యాలు చదవాలి. ఇప్పుడు పంచకావ్యాలు అంటే ఏంటి పంచ అని అడిగాడు. ఇందాక నాకు ఒక అనుమానం వచ్చి పంచనదము ఎక్కడుంది కాశీలో అని అడిగితే పంచనది మిల్తా హై దుకాణమే అంటాడు. దుకాణంలో దొరకడానికి పంచాయతీ అన్న. పంచనదం అంటే అంటే కనీసం పంచనదం అంటే స్థానికులకు కూడా తెలియట్లేదు. ఇంకా మిగతా వాడికి ఎందుకు వస్తాయి? కొద్దిమంది ఉన్నారండి పంచక్రోశుల యాత్ర చేసిన పుణ్యాత్తులు, వాళ్ళకి మాత్రమే పంచనదము, వీరేశ్వరలింగం, కందుకేశ్వరలింగం, వ్యాఘ్రేశ్వరలింగం ఇవన్నీ తెలుస్తాయి. ఒక మాదిరివాడికి ఏం తెలుస్తాయి? కాశీలో ఏమోల ఏ లింగం ఉందో ఏం తెలుస్తుంది? లేకపోతే ఏ ఇన్నండి ఆశ్చర్యం, నీలకంఠేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది, దాని మహిమ చాలా గొప్పది. అదేమో ఆ చుంచున్నవాడి మఠం ఉంది కదా, అక్కడ ఉంటుంది కర్ణాటక వాళ్ళ పీఠం దగ్గర. ఆది జంగమ చుంచున్నవాడి మఠమును మలయాళ స్వామి మఠానికి దగ్గరలో ఉంటుందన్నమాట. లోపల పాతాళంలో ఉంటుంది అది. అది చుట్టూతో ఇల్లు కట్టుకున్నారు, అప్పుడప్పుడు లోపలికి అలవ చేస్తారు. అంటే వాళ్ళు అన్ని ఇల్లు కట్టేశారు అలాగ. ఎన్ని గుళ్ళు అలాగ బయటపడ్డాయో ఇప్పుడు. వాటిని చూస్తే మళ్ళీ అలనాటి కాశీఖండం కనబడుతుంది. నేను నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చూసి ఆనందించారు కదా. నిన్న మధ్యాహ్నం చెప్పా పెట్టకుండా చెబితే మళ్ళీ జనాలతో పడలేక నేను కొద్దిమంది పారిపోయి వచ్చాం. కొద్దిమంది ఎవరెవరో పుణ్యాత్తులు కూడా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ దండపాణి, ఈ పాతలింగాలు, సంభ్రమోత్భ్రములు అని చెప్పారు. వాళ్ళు కూడా శివాలయంలో అక్కడే ఎదురుగుండా ఉంటారు, చిన్ని గోడ మీద ఉంటారు వాళ్ళు. అవి శివుడి యొక్క సభ, ఈ అద్భుతమైన పాతలింగాలన్నీ కూడా చూపించామని వాళ్ళు. తలపక్షచ్చట గురించి బాతుగులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగజూచి ఆరెగులుషస్నాత ప్రయాత ద్విజావలి పిండి కృత శాటికల్సవి తదావాసం భుజర్పంగ రేవుల డెగ్గం వెసవారు వాణిగని నవ్వును శాలి గోప్యోగముల్. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాలి జతలో ఒక పద్యం ఇది. దీని ద్వారా ఆ కావ్యంలో ఘట్టం పక్కన పెడితే రాయల యొక్క కాలం ఇలా ఉందని మనకు తెలుస్తుంది. ఆరెకులు అంటే, ఆరెకులు అంటే రాత్రిపూట గస్తీ తిరిగేటటువంటి భటుల్ని ఆరెకులు అంటారు. పూర్వకాలంలో రాత్రి తెల్లవారులు ఆ రోజుల్లో ఉన్న రక్షక భటులు అంటే పోలీసులు మొత్తం నగరమంతా కాపలాగా తిరిగేవారు.
అంటే మళ్ళీ రాత్రి గ్యారంటీగా తిరిగేవారు. పెట్రోల్ వాహనం అనే ఒక వాహనం పక్కన పెట్టుకుని అందులో నిద్రపోయి మళ్ళీ కాదు, మధ్యలో ఓసారి అలా వెళ్ళి వెళ్ళడం కాదు, తెల్లవారులు నిజంగా వీధి వీధి తిరిగేవారు. అలాగే ఒకనాడు రాత్రిపూట గస్తీకి వస్తున్నటువంటి భటులు తెల్లవారుజామున 3-3:30 మధ్యలో, మరీ మత్తిగా 4 కూడా కాదు, 3-3:30 మధ్యలో ఒక తోటకు వచ్చారు. నిజానికి అదేమిటి, ఒక కాలవ, తుంగభద్రా నది యొక్క కాలవ. కాలవలో స్నానం చేయడానికి ఏమున్నాయి, మెట్లు ఉన్నాయి, రేవులు. ఆ రేవులు మెట్లు కనబడ్డాయి. ఆ మెట్ల మీద తెల్లవారుజామున బాతులు పడుకున్నాయి. ఆ బాతులు తెల్లగా ఉన్నాయి. తెల్లగా ఉన్న బాతులు ఏం చేసాయంటే రాత్రిపూట పడుకునేటప్పుడు తలకాయని రెక్కల్లో గుచ్చుకుంటాయి, కాబట్టి తల కనబడదు. పూర్తిగా తలని రెక్కలతోటి ముడుచుకుని అందులో గుచ్చుకుని పడుకుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి, రాత్రిపూట బాతులు పడుకునేటప్పుడు బాతులు మళ్ళీ తల బయట పెట్టవు, ఈ తల మొత్తం రెక్కల్లో దూర్చి పడుకుంటాయి. తల పక్షచ్చట గురుచి బాతుగులు, తలకాయల్ని రెక్కల్లో దూర్చి బాతులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగా. కేదారం అంటే పొలం, పొలాల్లోకి వెళ్ళి పంట కాలువలు ఉంటాయి కదా బోదెలు, ఆ బోదెల్లో ఒక రేవు దగ్గర మెట్ల మీద నిద్రపోతున్నాయి. ఆ నిద్రపోతున్న సమయంలో అక్కడికి కాళ్ళు చేతులు కడుక్కుందాం, రాత్రంతా గస్తీ కాశం మూడైపోతుంది, కొంచెం నిద్ర తొదులుతుంది అని ఆరేకులు అంటే కాపలా వాళ్ళు గస్తీ తిరిగే పట్టులు వచ్చారు. తీరా వాళ్ళు వచ్చేసరికి మెట్ల మీద ఏం కనబడ్డాయి, బాతులు ముద్దల్లా కనబడ్డాయి, తెల్ల తెల్లగా. చీకట్లో తెల్లగా కనబడుతున్న బాతులను చూసి వాళ్ళు ఏమనుకున్నారట, ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్ అనుకున్నారట. తెల్లవారుజామున కార్తీక మాసం కదా, పాపం బ్రాహ్మణులు అంతా స్నానం చేయడానికి వచ్చారు, స్నానం చేసి వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కట్టుకున్న తువ్వాళ్ళు లేక పంచెలు బాగా అందులో జాడించి వాటిని పిండీకృత పిండేసి, పిండేసినప్పుడు ఏమైపోతాయి, తువ్వాళ్ళు ఇలా ముద్ద అయిపోతాయి అవునా, బాగా తిప్పిన తర్వాత ఆ ముద్దగా ఉన్న తువ్వాళ్ళు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు అనుకున్నారట వాళ్ళు. ఉషస్నాత అంటే ప్రాతకాల స్నానము చేసి ప్రయాత వెళ్ళిపోయిన ద్విజావళి బ్రాహ్మణుల యొక్క పిండీకృత పిండి ముద్దగా చేయబడిన శాటికల్ వస్త్రములు సవి అని భ్రమలో పడ్డారు. సవి అంటే భ్రమ అన్నమాట, అనే భ్రమలో పడ్డారు. అనుకుని ఏం చేశారు, పాపం ఎవరో పండితులు ఈ చుట్టుపక్కల ఉన్న అగ్రహారంలో ఉన్న వాళ్ళే ఇక్కడ స్నానానికి వస్తారు, కానీ దూరంగా వాళ్ళు రారు కదా, వాళ్ళ అగ్రహారానికి వెళ్ళి ఏమండి మీ తువ్వాళ్ళు ఇవేనా, మీ చీరలు ఇవేనా, మీ పంచెలు ఇవేనా అని పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నారట వీళ్ళు. అనుకుని ఈ తువ్వాళ్ళో లేక పంచెలో అనుకున్నటువంటి వాటి దగ్గరకు వచ్చారు. అవి తువ్వాళ్ళు లేక చీరలు లేక పంచెలు అనుకుని వీటిని వాళ్ళ ఓనర్లకు చేరుద్దామని రేవులో దిగారు. తీరా వీళ్ళు బూటుకాళ్లతో దబా దబా అని రేవుల దగ్గరికి రాగానే కంగారు పడిన బాతులు ఏం చేశాయి, హడిలిపోయి రెక్కలు టపటపా కొట్టుకుని నీళ్లలో దూకి ఎదుగుకుంటూ పోయాయి. తద ఆవాసము చేర్పంగా వాళ్ళ ఇళ్లకి వస్త్రాలు చేరుద్దామని రేవుల డెగ్గన్ రేవుల్లోకి దిగగా వెసబారు వెంటనే వేగంగా అవి పరిగెత్తికెళ్ళాయట. అలా పారిపోతుంటే పక్కపక్క అని కొంతమంది నవ్వారట. ఈ భటుల్ని చూచి కొంతమంది నవ్వారు. ఎవరు వాళ్ళు ఇంతకీ, శాలిగోప్యోగములు, తెల్లవారుజామున పొలములకు వెళ్ళిన రైతులకి అన్నం పట్టుకెళ్ళడానికి సద్దన్నం పట్టుకెళ్ళడానికి వెళ్ళే ఆడవాళ్ళు. ఆ చుట్టుపక్కల అన్ని పొలాలని చెప్పాం కదా, ఆ పొలాల్లో రాత్రిపూట ఏదో మంచి మీద పడుకుని కాపలా కాస్తూ తెల్లవారుజామున పొలం పనులు చేసుకునే రైతులు ఉన్నారు. ఆ రైతులకి పొద్దున్నే తినడానికి బ్రేక్ఫాస్ట్గా సద్దన్నం పట్టుకెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, అంటే రైతుల భార్యలు. శాలి గోపి ఓఘములు అనగా రైతుల భార్యలు. ఈ రైతుల భార్యలు వీళ్ళని చూసి పక్కపక్క నవ్వారు. ఎందుకు నవ్వారు మీకు అర్థమైంది కదా, అవి బాతులు, ఈ భటులు ఆమాత్రం గ్రహించలేక వస్త్రాలు అనుకుని దగ్గరికి వెళ్ళినట్టున్నారు అని ఒకటే విరగబడి నవ్వారు. ఒకసారి మొత్తం మధ్య మళ్ళీ చదువుకుందాం, దాని అర్థం మళ్ళీ చెబుతాను. ఇందులో ఎంత అద్భుతమైన కవిత్వం ఉందో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. తల పక్షచ్చట గురుచి బాతుగులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగ చూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్ సవి తదావాసంబు జార్పంగా రేవుల డెగ్గన్ వెసబారు వాణిగని నవ్వును శాలిగోప్యోగము. ఇందులో
వరసగా ఆనాటి గొప్పతనం ఏమిటో చెబుతాదనండి. బాతులు తలకాయల్ని రెక్కల్లో గుచ్చుకొని నిర్భయంగా మెట్ల మీద నిద్రవుతున్నాయి. మెట్ల మీద మన స్నానాలు చేసే రేవుల్లో మెట్ల మీద ఏ బాతులైనా నిద్రవుతాయా? అవి నిద్రవుతున్నాయంటే ఆ రోజుల్లో విచ్చలవిడిగా బాతులు నెత్తుకుపోయి కోసుకు తినే పాతబస్తీ కవేళలు లేవు. అందుకనే ఒక్కడ పడుకున్నాయి. లేకపోతే పడుకుంటే ఒకసారి ఆలోచించండి, వాడికి ఎంత నమ్మకం అండి, ఈ ప్రజలు మనల్ని చంపరు అనే నమ్మకం ఉంది కాబట్టి పడుకున్నాయి. అది ఎన్నింటికని చెప్పాము, తెల్లవారుజామున ఇంచుమించుగా 3:30. ఆ టైముకి కూడా కాపలాకి వస్తున్న భటులు రేవు దగ్గరకు వచ్చారంటే వాళ్ళు రాత్రి నిద్రపోకుండా డ్యూటీ పెర్ఫెక్ట్గా చేస్తున్నారు. తెల్లవారులు గస్తీకి వస్తున్నారు, అవునా? గస్తీకి వస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చారు. కాస్తే కాశారు, తీరా వాళ్ళు ఏదో స్నానం చేద్దామనో లేక మొహం కడుక్కుందామనో నిద్రపోతు వదిలించుకుందామని రేవుల దగ్గరకు వచ్చారు. రేవుల దగ్గర బాతులు వాళ్ళకి పంచెల్లా కనపడ్డాయి, తువ్వాళ్ళల్లా కనపడ్డాయి. ఆ తువ్వాళ్ళు తెల్లగా ఉండబట్టే కదా బాతుల్లాగా కనపడ్డాయి, బాతులు తువ్వాళ్ళలా కనపడ్డాయంటే ఆ బాతులంత తెల్లగా తువ్వాళ్ళు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో స్నానం చేసిన బ్రాహ్మణుల యొక్క వస్త్రములు అంత తెల్లగా కూతుక్కునేవారు, కుళ్ళు గొట్లు కట్టుకునేవారు కాదు, వాళ్ళంత శుభ్రంగా చక్కని బట్టలు కట్టుకునేవారు అని అర్థం. పోనీ బట్టలు కట్టుకున్నారు, తెల్లగా ఉన్నాయి, బాగున్నాయి, బాగుంటే మాత్రం ఆ ముద్దలు మనకెందుకు, మనం కాళ్ళు కడుక్కుని మొహం కడుక్కుని పోదామనుకోక ఈ బట్టలు ఎవరివో వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇద్దాం అనుకున్నారంటే ఆ గస్తీ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. ఏమంటే ఎవడో రోడ్డు మీద పంచి పారేస్తే ఈ పంచి మనకెందుకు అనుకుంటాం, లేదా పట్టుకుపోతాం తప్ప వానరికి ఎవరన్నా చేరుస్తారా? అందుకని వారి ఇళ్ళకి తదావాసం భుచాత్మంగా ఇంటింటికి పట్టుకెళ్ళి, ఏమంటే ఇవి మీ పంచా మీ పంచా అని ఇద్దాం అనుకున్నారట వాళ్ళు. అంటే దీన్ని బట్టి కాపలా కాసే పట్టులు నిజాయితీ పరులు డ్యూటీలోనే కాదు, ఆఖరికి వాళ్ళ వస్తువులు అప్పగించడంలో కూడా వాళ్ళు మించిన వాళ్ళు లేరనమాట. రోడ్డు మీద కట్ట దొరికితే కట్ట పట్టుకుపోదాం అనుకోరు వాళ్ళు. ఈ బట్ట కూడా పట్టుకెళ్ళిద్దాం అనుకుంటే ఇక వాళ్ళకి కట్టలు ఎందుకు? అంతటి నిజాయితీ పరులు, డ్యూటీ మైండెడ్ అనమాట వాళ్ళు. వాళ్ళు రేవుల్లోకి దిగుతూ ఉంటే బాతులు టపటపా పారిపోయాయిగా, అప్పుడు నవ్వింది ఎవరు? రైతుల భార్యలు. తెల్లవారుజామున 3:30 ఆడవాళ్ళు నిర్భయంగా వీధుల్లో తిరుగుతున్నారంటే కృష్ణదేవరాయల పరిపాలనలో ఆడవాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉందో ఆలోచించండి. ఇది చెప్పడం ఆయన చెప్పకుండా ఒక్క పద్యంలో ఎంత విడిచాడు, వారి పిచ్చాళ్ళలో కనిపెట్టండిరా, ఆడవాళ్ళు తెల్లవారుజామున నిర్భయంగా తిరుగుతున్నారు. పైగా ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు? పొలాల్లోకి వెళుతున్నారు. పొలాల్లో ఎవరి దగ్గరికి వెళుతున్నారు? మంచెల మీద పడుకుని కాపలా కాస్తున్న భర్తల దగ్గరికి. వాళ్ళకి ఏం పట్టుకెడుతున్నారు? అన్నం పట్టుకెడుతున్నారు. అంటే ఆ రోజుల్లో రైతులు ఎంత కష్టపడి రాత్రిపూట మంచి మీద కాపలా కాశారు, తెల్లవారుజామునే పనులు పొలం పనులు చేసేవారు తప్ప 10-4 అండి అని కూలీ పనికి వెళ్ళేవారు కాదు వాళ్ళు. డ్యూటీ మైండెడ్గా చేశారు తప్ప, అందుకే ఆ రోజుల్లో అంత సంపద ఉన్నది ఆ రోజుల్లో. కాబట్టే భర్తలు శ్రమజీవులు, భార్యలు శ్రమైక జీవినులు. అందుకే భర్తలకు అన్నం పట్టుకెడుతున్నారు తెల్లవారుజామున నిర్భయముగా. పట్టుకెడితే పట్టుకెళ్ళారు, వాళ్ళ దారిన వాళ్ళు పోకుండా ఈ భటుల్ని చూచి పక్కపక్క నవ్వారు. పోలీసు అంటే చూసి ఎవడన్నా నవ్వుతాడా? నవ్వితే వాళ్ళు గొళ్ళు మండిపోయి వాడు వెంటపడరా? అంటే ఆ రోజుల్లో రక్షక భటులు ఆత్మీయులు తప్ప క్రూరులు కాదు, వాళ్ళ వల్ల మనకి గండం లేదు అని వాళ్ళతో మమేకం అయిపోయేవారు, సంఘంతో కలిసి ఉండేవారండి వాళ్ళు. రక్షకులే తప్ప భక్షకులు కాదు. అందుకనే వాళ్ళ దగ్గర విరగబడి కూడా నవ్వగలిగారు వాళ్ళు హాయిగా. అంటే ఇంత సామాజిక స్పృహ ఒక్క పద్యంలో ఇమిడ్చిన ఘనత కృష్ణదేవరాయలది. ఆ మహాత్ముడు సంగీతం వాయిస్తే వీణ వాయిస్తే రాళ్ళు కరిగేవట, సాహిత్యం చూస్తే ఇంత అద్భుతంగా ఉంది. సంస్కృతంలో జాంబవతి పరిణయం మదాలస చరిత్ర రాశాడు. అవేం శ్లోకాలండి బాబు, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అనిపిస్తుంది ఆ రాజుగారికి. మరి యుద్ధానికి అడిగితే అంత పరాక్రమవంతుడు లేడు. ఆయన రోజు ఏం చేసేవాడు, ఆయన సేనాధిపతులు రాశారు, తెల్లవారుజామున 4 లేచి ఇన్ని నువ్వులు తీసుకునేవట, అందులో బెల్లం ముక్క కలిపేవట, ఈ నువ్వులు బెల్లం కలిపి గట్టిగా నలిపేస్తే నూనె వచ్చేది, కింద గిన్నెలోకి నూనె పిండేవాడు. చేతులతో నువ్వులు బెల్లం కలిపి నూనె తీయగలిగాడంటే అవి మామూలు చేతులే. ఆ తర్వాత నూనె గడగడ తాగి ఈ నువ్వులు బెల్లం కలిపిన ముద్ద తిని ఆ పైన కోటగోడ మీద యువతల నుంచి అవతలకి 10 పరిగెడితే చెమట రూపంలో బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఏనుగుతో కుస్తీ పట్టేవాడు ఆయన, కత్తి యుద్ధం చేసేవాడు. ఇవన్నీ చేసి శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ 5-6 బిందులు పాలు చక్కెర వేసుకు తగేవాడు, చక్కెర పైగా. ఆ తర్వాత ఏం చేసేవాడంటే మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు వెళ్ళి శుభ్రంగా కొలువులో ఆ అర్థశాస్త్రాలు
ఈ దీని ఏంటారు, పొద్దుటిపూట ఎప్పుడు కూడా డబ్బు ఎంతో లెక్కేయాలి. భారత నీతి ప్రకారం మహాభారతంలో సభాపర్వంలో ఉదయం పలహారం అయిపోయాక మళ్ళీ మధ్యాహ్న భోజనం మధ్యలో డబ్బు లెక్కలు చేసుకోవాలట. ఖజానాలో ఎంత ఉందో ఏమిటో అన్నీ చూసుకోవాలి. ఏమి చూసుకుంటూ ఉంటే ఎలా, మరి అవన్నీ చూసుకునేవాడు. ఏనుగులు, గుర్రాలు, అన్ని లెక్కలు చూసుకునేవాడు. మళ్ళీ ఏం నిద్రపోవడాలు ఉండవు. ఆ తర్వాత ఏం చేసేవాడు, మధ్యాహ్న భోజనం అట. ఇంకా భోజనం గురించి కృష్ణదేవరాయల వారి యొక్క సేనాధిపతి రాశాడు, 4 కొంచములతో తయారు చేసిన అన్నం కేవలం కృష్ణదేవరాయలు తెలియవారు. 4 కొంచాలు అంటే 4 4 16 కేజీలు, 16 కేజీల అన్నం. దానిలో మళ్ళీ సాంబార్లు, పులుసులు, కూరగాయలు, పచ్చళ్ళు ఇవన్నీ వేసుకునేవారట. ఈయన భోజనం చివరిలో మంచి పెరుగు, గడ్డ పెరుగు వేసేవారు. ఎంత చేసినా పొట్టొచ్చేది కదా ఆయనకి, ఎందుకని వ్యాయామ శరీరం. వ్యాయామ దృఢతర గాత్రకో అని మా నాన్నగారు హిందీలో మనుచరిత్రలో రాశారు. అద్భుతమైన కావ్యం. ఆ కావ్యానికి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవార్డు ఇచ్చింది. అందులో ఆయన రాశారన్నమాట, బహువిధ హయారోహణ కళ రేవంతుకో దిగధీశ దుస్సహ తేజసే చండాంసుకో ఠక జోలసే ఉద్దు అద్వితీయ ప్రతాపవాన్ను మహాను మహాన్నుకో అని ఈ విధంగా చివరిన షష్ఠీ విభక్తులతో హిందీలో ప్రవర్ణ అనే పేరుతో కావ్యం రాసి కృష్ణదేవరాయల గురించి రాస్తూ, దిక్కులను పరిపాలించే దిక్పాలకుల కంటే మించిన మహాతేజస్సుతో ఆ మహాత్ముడు ఉండేవాడు. ఆయన తేజస్సుతో సూర్యుడిని తిరస్కరించేట, సూర్యుడిని మించిన తేజస్సుతో ఈ కృష్ణదేవరాయలు ఉండేవాడు అని ఒక అద్భుతమైన రాశారు. ఎందుకు చెప్తానంటే ఆయన ఈ భోజనం అయ్యే సమయానికి ఆ బయట ఆయన ఇంటికి ఎదురుగుండా ఒక ఇసుక బయలు ఉండేది. ఆ ఇసుకను నీళ్లతో తడిపేవారు. ఆ ఇసుక అడుగున కొబ్బరి బొండాలు పాతి పెట్టేవారట. కొబ్బరి బొండాలు ఇసుక కింద పెట్టి పైన ఇసుకతో కప్పి నీళ్లతో కప్పేసేవారు. అంటే ఏమిటనమాట, ఫ్రిడ్జ్, న్యాచురల్ ఫ్రిడ్జ్. ఇసుకలో పెట్టిన బొండములు ఈయన భోజనం చేశాక బయటికి తీసేసి కడిగేసి ఆ పైన టపాటప కొట్టి ఆయనకి ఇస్తే 25-30 బొండాలు భోజనానంతరం తాగి ఆ తర్వాత సభలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చునేవాడు. ఒకసారి ఆలోచించండి, 1 గంటకి ఏది భోజనాలు అయ్యాక కొబ్బరి బొండాలు తాగి అప్పుడు సభ తీరిస్తే ఆయనతో పాటు సభలో మంత్రులు వాళ్ళు కూర్చునేవారు. రాజకార్యాలు, ఒక్కొక్కప్పుడు భువన విజయ సభలు, అష్టదిగ్గజాలు చెరువువైపు కూర్చునుంటే బహుశా నేను కూడా అప్పుడు ఉన్నానేమో, నేనే తినాలన్నావు కృష్ణుడేమో, ఏం చెప్పగలను. అందువల్ల ఏంటంటే అలా కూర్చుని శుభ్రంగా కవిత్వ గోష్ఠి చేసేవాడు. ఆ మహాత్ముల యొక్క ఆరోగ్యం గురించి ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత ఎందుకు చెబుతున్నానంటే, ఈ దేశంలో ఒక చేత్తో కత్తి మరో చేత్తో కలం పుచ్చుకున్న మహాత్ములు వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒకడైన జాయప సేన అని కాకతీయ సేనాధిపతి, చాలా గొప్పవాడు ఆయన. ఆ మహాత్ముడు నృత్యరత్నాకరంలో నృత్యాలు ఎన్ని రకాలు ఉంటాయో ఎలా చేయాలో చేసేవాడు. ఈ కాలు పైకెత్తి శిరస్సుకు పెట్టుకునే ఒకటి ఉన్నది, దానికి ప్రాంకణము అని పేరు. చంక్రమణము, గిర్రును తిరుగుతూ మళ్ళీ ఎగిరి దూకడం అన్నమాట. ఇలాంటి వాటన్నిటినీ కలిపి నృత్యములు నృత్తము అని పిలువబడతాయి. నృత్తము, నృత్యము, నాట్యము, కళాపము అని నృత్యాల్లో మళ్ళీ భంగిమలు. పరమేశ్వరుడు, మళ్ళీ మరి మర్చిపోకూడదు ఈ గందరగోళంలో, శివుడు ఒకనాడు అష్టమూర్తుల్లో ఒక మూర్తి ధరించి పార్వతితో పాటు అచ్చం మానవుడిలాగే నేను నృత్యం చేస్తానని మానవాకారం ధరించి ఒక మహానృత్యం చేశాడు. అందులో గిర్రును తిరగడం, తల్లకిందులుగా పడ్డం, నేల మీద పడ్డం, సన్నగా పాములా పాకడం, కాలెత్తి నెత్తి మీద పెట్టడం, కళ్ళు గిర్రం తిప్పడం, చేతులు తిప్పడం, ఈ మహాభంగిమలన్నీ చూపించాడు ఆయన. ఆ సమయంలో ఆయనతో పాటు పక్కన అమ్మవారు కూడా ఆట ఆడింది. ఓ పక్కన నారదుడు, మరో పక్కన భృంగీసుడు, భరతుడు అని ఒక ముని ఉన్నాడు. ఈ భరతముని నాట్యశాస్త్రానికి చాలా సహాయం చేసినవాడు, సేవ చేసినవాడు. ఆయన కూడా శివుడికి సాయం చేస్తాడట. రాసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఒక నర్తనశాలలో గొప్ప పాట ఉన్నది, ఆడినది గిరిరాజసుత నటరాజు మది రంజిల్లగా నారదుడు కలగానము చేయ నారదుడు కలగానము చేయ శారద హాయిగా వీణను మీట. ఎంత హాయిగా ఉంటుందండి ఆ రోజులో వాళ్ళు పాటలు రాస్తూ ఉంటే. ఆ పాటలు కూడా అంత హాయిగా మహానుభావుడు ఘంటసాల పాడుతూ ఉంటే, ఘంటసాలతో పాటు బెంగళూరు లతాను ఒక ఆవిడ ఉండేది, సన్నని కంఠం, భలే పాడేసేది ఆవిడ. ఆవిడ బెంగళూరులో ఉండేది కాబట్టి బెంగళూరు లత అన్నారు ఏమిటో తెలియదు, ఆవిడ పేరే బెంగళూరు లత. వండర్ఫుల్ అనమాట. ఆవిడ మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి
అద్భుతమైన ఒక పాట పాడేసింది. ఈయనకేమో గొంతుకు లేవదో, వాడిదేమో ఆకాశానికి వెళ్ళిపోతుంది. అయినా ఇద్దరు కలిసి ఒక ఊపు ఊపేశారు. వాళ్ళంతా కారణజన్ములు, మహాత్ములు. మన అందరూ కూడా సంగీత విద్వాంసులకు నమస్కారం చేసుకున్నాం. ఏం చేస్తాం, కలుసుకుందాం అని. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు మహానృత్యం చేశారు. నిజానికి పరమేశ్వరుడిది మృణ్మయ దేహం కాదని ఇందాకే చెప్పాగా, మనది మానవ శరీరం కాబట్టి మనకైతే చెమట పట్టడం, రెప్పపాటు, క్షుత్తు, పిపాస ఇవన్నీ ఉంటాయి. పరమేశ్వరుడికి ఇవేముండవు కదా. ఆయన ఒక దివ్య శరీరం ధరిస్తాడు, చన్మయ శరీరం. దానికి దాహం ఉండదు, ఆకలి ఉండదు, ఏముండవు. కావాలని లోకానికి ఒక ఉపకారం చేయడానికి ఆయన మానవ శరీరంతో నటించి ఆ తర్వాత పార్వతికే తిరిగి, పార్వతి నృత్యం చేసి చేసి అలసిపోయాను, మంచినీళ్ళు అన్నట్ట. ఆయనకి దాహం వేసింది. అప్పుడు ఆవిడ నవ్వి, ఏముందండి మీరు మానవ లోకంలో ఉన్నారు, మానవ లోకంలో నృత్యం చేశారు, అచ్చం మానవాకారం ధరించారు, ఇక్కడ ఎక్కడన్నా నది ఉందేమో చూడండి అంటే, ఏది భూలోకంలో నది లేదు కదా అన్నట్ట. మీరు తలుచుకుంటే మేఘాలు వస్తాయిగా, మేఘాలను పిలిచి వర్షించమనండి అంటే, ఏమిటో తెలియదు ఈ మధ్యకాలంలో భూమండలంలో 12 ఏళ్ళుగా వర్షాలు లేవు, మేఘాలు లేవు, ఉరుము అనేది మాటే లేదు అన్నాడు ఆయన. పోనీ ఏం చేద్దాం, మరి మంచినీళ్ళు ఎవరిస్తారు? మనుషులకే మంచినీళ్ళు లేక తెచ్చిపోతుంటే మనుషులు ఎవరిస్తాడు? అందరూ ఎవరికి ఇళ్ళల్లో వాళ్ళు దాచేసుకున్నారు నీళ్ళు, దొరక్క దొరక్క దొరుకుతున్నాయి నీళ్ళని. అందుకని ఆయన నాకు మంచినీళ్ళు, మంచినీళ్ళని పార్వతితో కలిసి కాశీ పట్టణం అంతా వెతికాడు. ఎక్కడా కాశీపట్టణంలో చొక్క నీరు దొరకలేదు. అందరి దగ్గర కాశీలో కూర్చొని నీళ్లున్నా అందరూ దాచుకున్నారట, రేపు పొద్దునకి మనకు కావాలి అని. అప్పుడు ఆయన పార్వతికేసి తిరిగి, నీకు నాకు మంచి నీళ్లు తెప్పించనా, చల్లని నీళ్లు తెప్పించనా అన్నాడు ఆయన. అలాగే అంది ఆవిడ, లీలామానుష విగ్రహుడైన పరమాత్ముడు మానవుడిలాగా దాహంతో బాధపడుతున్నట్టుగా నటిస్తూ చేతిలోకి సోలం తీసుకుని ఒక్కసారి భూమండలాన్ని ఒక్క పోటు పొడిచాడు. ఈ సోలం పాతాళానికి పోయింది. పాతాళంలో ఉన్న నీరు జామ్మని పైకి తన్నింది. తన్నగానే ఆ నీరు వీళ్ళిద్దరూ తృప్తిగా తాగారు. దాని చుట్టూత ఒక బావి కింద కట్టమన్నారు. కట్టగానే కట్టేశాడు నందీశ్వరుడు. ఈరోజు నుంచి దీనికి జ్ఞానవాపి అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఇది జ్ఞానవాపి అని పిలువబడుతుంది. నా విశ్వనాథ ఆలయం దగ్గర ఉంటుంది ఈ నీరు. నృత్యం పూర్తయిన తర్వాత సోలంతో పొడిచి నేను పాతాళం నుంచి తెప్పించిన నీరు కలియుగాంతం వరకు ఈ పవిత్ర జలం అలాగే ఉంటుంది. ఆ జలాన్ని తీర్థంగా తీసుకున్న వాడి శరీరంలో శివలింగాలు ఉంటాయి చచ్చేటప్పుడు అన్నాడు ఆయన. జ్ఞానవాపి జలంబులు సాగు భంగి కడుపునందున మూడు లింగంబులుండు. శివుడు పార్వతికి ఏమన్నాడు, ఈ జ్ఞానవాపి జలం నిత్యం భక్తితో కాశీలో ఉన్నవాళ్ళు తాగితే, ఎప్పుడైనా తీర్థయాత్రకు వచ్చిన రోజుల్లో అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకున్నవాళ్ళు కాశీ 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 అనుకుంటూ మరణిస్తే, అటువంటి వాడికి చావగానే వాడి కడుపులో మూడు లింగములు వస్తాయి, త్రివిధ లింగములు. ఒకటి ఏమిటి, భూలింగం, ఒకటి స్వర్గలింగం, ఒకటి పాతాళలింగం. మర్త్య స్వర్గ పాతాళలింగములని మూడు లింగములు వస్తాయి. ఈ మూడు లింగములు కడుపులో పడిన వాడిని దహనం చేసినా, పాతి పెట్టినా, శవాన్ని గంగలోకి విసిరినా వాడు శాశ్వతంగా నా గణాల్లో ఒకటవుతాడు. కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు, విశ్వేశ్వర దర్శనం చేసుకున్న వాళ్ళు తప్పక జ్ఞానవాపి జలం స్వీకరించాలి అని ఆజ్ఞాపించాడు. అంటే అప్పటికి ఇంకా గంగ రాని రోజుల్లో. ఇప్పటికీ మీరు గుళ్ళోకి వెడితే కనపడుతుంది కదా, వ్యాసపీఠం దగ్గర జ్ఞానవాపి లింగం ఉంటుంది. ఆ జ్ఞానవాపి తీర్థానికి పైన గుడ్డ కప్పి మనకు అందులో ఉన్న నీళ్లు వాళ్లే తొడతారు. గుడ్డ ఎందుకు కప్పుతారు అనుకుంటారు, గుడ్డ కప్పకపోతే అందులో మనం పువ్వులు, కొబ్బరికాయలు, పనికిమాలిన రూపాయలు అలాంటివి అనమాట, ఎవరికీ పనికిరాని చిరిగిపోయిన 10 రూపాయలు ఉంటుంటాయి కదా, వాటి అన్నిటిని పట్టుకొచ్చి పంతులు గారికి పాప పళ్ళెలు వేసేస్తే ఆయన పాటలు ఆయన పడతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసంతో మనం ఏదన్నా చేస్తున్నాం కాబట్టి జ్ఞానవాపి తీర్థాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తే, గురువుగారు చెప్పారనే నమ్మకంతో స్వీకరిస్తే, అది కూడా ఉన్నంతకాలం భక్తితో స్వీకరిస్తే, ఏ విధమైనటువంటి దోషాలు మనకు ఉండవు. దానివల్ల శరీరంలో మూడు లింగాలు వస్తాయి. ఈ మూడు లింగముల వల్ల ఇటు స్వర్గలింగం, మర్త్యలింగం, పాతాళలింగం కడుపులో ఉంటాయి కాబట్టి వాడు శాశ్వతమైన కైవల్యం పొందుతాడు. లోకశ్రేయస్సు కోసం పరమాత్ముడు ఇన్ని లీలలు చేశాట. లేకపోతే ఆయనకి దాహం ఏమిటి, ఆయన నుయ్యి తవ్వడం ఏమిటండి? ఇలా కాశీక్షేత్రంలో ఒకటి కాదు, ఆయన సృష్టించనిదే లేదు. తప్పక ఈసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మీరు
నేను చెప్పినట్టుగా ఇందాక జ్ఞానవాపి తీర్థం తీసుకోండి. ఇదంతా ఎందుకు చెప్పాను, ఆ జ్ఞానవాపి తీర్థం కనపడకుండా పైన ఒక గుడ్డ కప్పుతారు. గుడ్డ కప్పకపోతే ఈ పనికిమాలిన 10 నోట్లు, ఈ పనికిమాలిన 10 రూపాయలు, కొబ్బరి చెప్పలు, లేకపోతే గన్నేరు పువ్వులు, పన్నీరు కాయలు, ఇవన్నీ అందులో వేస్తారు. అది ప్లాస్టిక్ కూడా అందులో వేస్తారు. ఈ బాధ పడలేకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. కనుక జ్ఞానవాపి కనుక పుడుగుపోతే కాశీక్షేత్రంలో ఇక మానవుడు అన్నవాడిని బతకనివ్వట కాలభైరవుడు. జ్ఞానవాపిని పాడు చేస్తే కాలభైరవుడు ఆగ్రహిస్తాడు, చీల్చి చెండాడేస్తాడు. దాంతోపాటుగా లోకాలకి ప్రళయం వస్తుంది. అందుకని జ్ఞానవాపిని శుభ్రంగా ఉంచడానికి ఆ పైన గుడ్డ కప్పుతున్నారనమాట. ఉదయం పూట గుడ్డ తీసి నీళ్లు తోడుతారు, ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు, తీర్థం పక్కన పెడతారు. ఆ తీర్థం వచ్చిన వాళ్ళందరికీ కాస్త కొస్త ఇస్తారు. మనందరం ఆ తీర్థం తాగాలి. సరిగ్గా పక్కనే పెద్ద నందీశ్వరుడు, నందీశ్వరుడికి ఎదురుగుండా గుడి పగలగొట్టేసి ఔరంగజేబు కట్టిన మసీదు కూడా ఉంటాయి. ఇది జ్ఞానవాపి యొక్క ఆవిర్భావ ఘట్టంబు అని కుమారస్వామి వారు దీనిని అగస్త్యుడికి లోపాముద్రకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమండి ఇక్కడ పంచనదం అని ఒక తీర్థం ఉందట, అది ఎక్కడుంది అని అడిగారు. కాశీలో పంచనదం అని ఒక తీర్థం ఉంది, ఆ నదానికి ఆటో వాళ్ళు తీసుకెడతారు, లేదా మా శిష్యురాలు ఉండనే ఉంది. మలయాళ స్వామి ఆశ్రమంలో ప్రస్తుతం శోభాదేవి శారదాని పిలువబడుతోంది, చాలా ఉత్తమురాలు, కఠోర నియమములతో జీవితం బతుకుతుంది. ఆవిడ అంతా మాతా మాతా అని పిలుస్తున్నారు. ఒక అపూర్వ రీతిలో ఎన్నో పర్యాయాలు పంచకురసయాత్ర చేసింది. కాశీలో బాగా పంచకురసయాత్ర చేసిన వాళ్ళు 3 ముగ్గురు ఉన్నారండి. వాళ్ళతో కలిసి తిరిగితే ఏ మూల ఏ లింగం ఉందో అన్నీ మనకు చూపించగలుగుతారు. అవి వాళ్ళు తప్ప మాదిరి వాడు చూపించలేడు. ఈ పంచనదం అంటే ఏమిటని ఆయన అడిగితే, ఇది ఎక్కడుందని అడిగితే, ఎలా వచ్చిందని అడిగితే, అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు కుమారస్వామి గారు. మా అమ్మకి మా నాన్నగారు చెప్పిన కథ మీకు చెబుతున్నాను, వినండి. ఒకప్పుడు మహాత్ముడైన ఒకనొక ఋషి వేదములు బాగా చదువుకున్నాడు. అందుకని పెద్దలు ఆయనకి వేదశీర్షుడు అని పేరెట్టారు. నిజానికి ఆయన అసలు పేరు తెలియదు, కానీ వేదములు బాగా చదవగా బుర్ర నిండా వేదాలు ఉండడం వల్ల వేదశిరుడు లేక వేదశీర్షుడు అన్నారు. ఆయన కఠోరమైన నియమంతో బ్రహ్మచర్య దీక్షతో గంగానదీ తీరంలో తపస్సు చేశాడు. నేను పరస్త్రీకేసి కన్నెత్తి చూడను అని తపస్సు చేశాడు. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. ఈయన మహాతపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే నా ఇంద్రపదవిమ్మని కోరుకుంటాడేమో అనుకున్నట్టు ఆయన. ఇంద్రుడికి పాటి మీద గంగానం మీద కూటి మీద లోకం అన్నట్టుగా, ఎవడ తపస్సు చేసినా ఎక్కడ తన యొక్క సింహాసనం పట్టుకుపోతారో అని భయం. ఎవరైనా తపస్సు చేస్తే వాళ్ళు ఇంద్ర సింహాసనం లాక్కుంటారేమో, ఇక నా బతుకు ఏమైపోతుందో అని భయం. అందుకని ఈ వేదశీర్షుడి తపస్సు పాడు చేయటానికి వపువు అనే ఒక అప్సరసని పంపాడు. ఈ అప్సరసు చాలా అందంగా ఉండేది. నిజంగా ఎందుకో తెలియదు కానీ కొందరికి రావాల్సిన పేరు రాలేదు. అదృష్టం వల్ల పేరు వస్తుందిలేండి. పేర్లు ఎవరికి వస్తాయో తెలియదు. కొంతమంది అద్భుతమైన శక్తులు ఉంటాయి కానీ పేరు రావలసినంత రాదు. కొంతమందికి ఏమి ఉండదు, ఉట్టినే కీర్తి పొందేస్తాడు వాడు. చదువులేని సన్నాసి కూడా ఒక్కోసారి మంచి కీర్తి పొందుతాడు. అన్నీ ఉండి కూడా పొందవలసిన కీర్తి కొందరు పొందలేరు. అందుకే పుణ్యైర్ యశో లభ్యతే అంటాడు మహానుభావుడు శంకరాచార్యులు వారు. ఒకసారి శివుడు ఒక రాక్షసుడిని సంహరించాడు. సంహరించి ఇంటికి వచ్చాట. ఈలోపు ఆయన ఇంటికి వస్తుంటే జనం అందరూ జై హో పరమేశ్వర, రాక్షస సంహారం చేసావు, నిన్ను మించిన వాళ్ళు లేరని ఆయన తెగ పొగిడేసి పువ్వులు వేసి పూజిస్తున్నారు. ఆ పూజలన్నీ అందుకుని, కీర్తులన్నీ అందుకుని ఆయన ఇంటికి రాగానే పార్వతీదేవి ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, ఏమండి ఎందుకండి ఈ జనం మిమ్మల్ని పొగిడారు అంది. అదేమిటి పార్వతీ, నీకు ఇంకా తెలియదా, అయితే చెబుతున్నాను విను, ఒక రాక్షసుని చంపాను, ఆ రాక్షసుని చంపడం వల్ల జనమంతా నన్ను పొగుడుతున్నారు అనగా, ఓహో వాడిని చంపారా, ఇంతకీ రాక్షసుని మీరు ఎలా చంపారు, కత్తితో పొడిచారా, సోలంతో పొడిచారా అంటే, వాడిని చంపడానికి ఆయుధాలు కావాలా, దిక్కుమాల రాక్షసుని కాలితో తొక్కి చంపేశాను అన్నాడు. ఏ కాలితో తొక్కి చంపారండి అంది ఆవిడ. ఎడం కాలుతో తొక్కాను వాడిని చంపడానికి, రైట్ లెగ్ ఎందుకు, లెఫ్ట్ లెగ్ చాలు, ఎడం కాలుతో తొక్కి చంపాను అన్నాడు ఈయన. ఎడమ కాలు ఎవరిదండి అంది ఆవిడ. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, కుడికాలే ఆయనది కానీ ఎడంకాలు అమ్మది. అప్పుడు శివుడికి వెలిగింది, నిజమే సుమి పార్వతి, నేను ఆలోచించలేదు, లెఫ్ట్ లెగ్ అంటే నీదే అన్నాడు. మరి కాలు నాది, తొక్కి చంపింది నేను, ఈ పిచ్చి జనం అంతా శివుడు చంపాడోయ్ శివుడు చంపాడోయ్ అని మిమ్మల్ని పొగుడతారు ఏమిటంటే, అప్పుడు ఆయన నవ్వి, అదే మరి అదృష్టం అంటే
నేను పుణ్యం చేసుకున్నాను, నువ్వు నా భార్యవయ్యావు, అన్ని పనులు నువ్వే చేస్తావు, పేరు నాది, పుణ్యైర్య సోలభ్యతే అన్నాడు. అంటే పుణ్యం చేసుకుంటే ఇలాంటి మంచి భార్యలు దొరుకుతారన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది మా ఆవిడ నా మీద గయ్యం అంటుందని అంటారే, అంటే వాళ్ళకి పుణ్యం ఏమిటో మీరే ఆలోచించుకోండి. కాబట్టి మంచి భార్య దొరకడానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. మీరంతా పుణ్యాత్ములు కనుక మీ భార్యల్ని పక్కన పెట్టుకుని పురాణం వినగలుగుతున్నారు. అదే భార్యామణి నెత్తి మీద మొట్టిగా మొట్టి, ఎందుకండి ఈ పురాణం, నడమండి సినిమాకి అంటే మీరు రాగలరా ఎక్కడికి? రాలేదు. అందువల్ల ఎప్పుడూ కూడా చేసేదంతా ఆడవాళ్ళైతే ఈ కీర్తి మొగాళ్ళకి వస్తుంది. ఎక్కువ 300 మంది భర్తలకి, ఏదో నాలాంటి ఎక్సెప్షన్ కేసు పక్కన పెడితే, భార్యలో కీర్తి పొందుతున్న వాళ్ళే కదా, అయినప్పటికీ భార్యల్ని పొగడరు. అలాగా మహాత్ముడు నిజం చెప్పాలంటే కీర్తి కొంతమందికి అలా వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రంభకొచ్చింది పుణ్యం వల్ల, ఊర్వశికొచ్చింది, తిరోత్తముకొచ్చింది. ఇలాంటి వాళ్ళు కొద్దిమందే పైకి బాగా పేరు తెచ్చుకున్నారు. కానీ వపు, పుంజిక స్థల, హరిణి, హేమ, ఉదార ఈ స్త్రీలు 5 పరమసుందరిమణులట. రంభ కంటే, ఊర్వశి కంటే అందగత్తెలు అన్నమాట వీళ్ళు. కానీ వాళ్ళని మనం పట్టించుకోం. అందులో వపు అనే ఆవిడ ఊర్వశి కంటే, రంభ కంటే నృత్యంలో, అందంలో చాలా గొప్పది. ఆవిడ్ని పిలిచాడు ఇంద్రుడు, నీకు ఎక్కువ పేరు లేదు, ఈసారి జపతో పద్మాకర్ గారి నోట్లో నువ్వు పడతావు. ఆయన నోట్లో పడితే ఇక ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతావు. నువ్వు యూట్యూబ్లో ఆయన దగ్గర చాలామంది వింటారులే. ప్రస్తుతం నువ్వు నీ ఐట్యూబ్తోటి వేదశిరుడు అనే ఋషి కాశీలో తపస్సు చేస్తున్నాడు, వాడిని పడగొట్టే అంతే. వేదశిరుడు కాశీలో మహాతపస్సు చేస్తున్నాడు, వాడి తపస్సు పూర్తయితే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమైతే వాడు నా ఇంద్ర పదవి లాక్కోవచ్చు. పదవి పోతే నేను బతకలేను. ఏమున్నా లేకపోయినా నాకు మాత్రం పదవి ఉండాలి. అందువల్ల దయతో వాడిని పడగొట్టు అనగానే ఈవిడ అలాగేనండి అని అలా టింగు రంగాన్ని కొంగు జార్చుకుంటూ ఈడ్చుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. భూలోకానికి వచ్చి వేదశిరుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతంలో ఆయన ఎదురుగుండా అందమైన వసంత మంటప నిర్మాణం చేసింది. వసంత మంటపం అంటే పువ్వులు, తీగలు, చిన్న చిన్న పొదలు, చెట్లు ఇవన్నీ సృష్టింపబడతాయన్నమాట మహిమ వల్ల. అక్కడ నిజంగా వసంత ఋతువు నాట్యం ఆడుతుంది. పూర్వం ఋతుక్రమం అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు, ఎప్పుడు చూసినా వేసవకాలమే. కానీ పూర్వంలో వేసవకాలం, వేసవకాలమే వసంతం, వసంతమే గ్రీష్మం, గ్రీష్మమే వర్షం, వర్షమే అలా పడేది. అలాంటి వసంత ఋతు ఏర్పడ్డాక ఈవిడ అక్కడికి చేరింది. ఓ ఏం పాడేసిందండి, కన్నవేల ముని రాజమౌళి నిన్ను తన్ని ఎంతు ఆనందకేళి, కన్నవేల ముని రాజమౌళి అని రకరకాలుగా పాడింది, మీద పడింది, కౌగిలించుకుంది. ఎంత సుందరీమణి కౌగిలించుకున్నా కథలు లేదు, ఆయన చెక్కు చెదరకుండా ఉండిపోయాట. సమాధి స్థితి అంటారు దాన్ని. పరమసుందరీమణి మీద పడుతున్నా, నృత్యం చేస్తున్నా, పాటలు పడుతున్నా వినిపించలేదు ఆయనకి. అంటే ఆనాడు ఆయన ఎంత నిష్ఠతో తపస్సు చేశాడో ఆలోచించండి. ఒక కథ ఉందిలేండి లింగపురాణంలో. లింగపురాణంలో దుర్వాసుడు శిష్యుడు ఒకడున్నాడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు మొదలెట్టాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయిపోయాడు. ఏం కావాలో కోరుకుంటే అప్పుడే వచ్చేసావా, ముందు రంభ వస్తుంది అనుకున్నానే అన్నట్ట. రంభ ఒకరోజు వచ్చాక బ్రహ్మ వస్తాడని విన్నాను, నా కర్మగాలు నువ్వే వచ్చావా అన్నట్ట. అప్పుడు బ్రహ్మ నవ్వుకుని, ఓ నీ తపస్సుకి మెచ్చుకుని నేనే డైరెక్ట్గా వస్తే చివరికి నీ బతుక్కి చివరికి రంభ ఒకరోజే కావాలట్రా అని మాయమైపోయాట. అంటే ఎవడి బాధ వాడిది. కానీ ఈయన ఎంత తపస్సు చేసి ఆవిడ వచ్చినా కదల్లా. చివరికి ఆవిడ ఏం చేసింది, గట్టిగా కౌగిలించుకుంది. అప్పటికి ఆయన కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న ఈ సుందరీమణిని చూశాడు. చీ పో అని ఇలా తోశాడు. ఆవిడ దూరంగా పడిపోయింది. నిజానికి అలా కౌగిలించుకుంటే దూరంగా తోయటం ఒక మాదిరి వాడి వల్ల కాదు, రిటైర్ అయిపోయిన వాళ్ళైనా సరే అంత తేలిగ్గా ఆ పాశబంధం నుంచి బయటపడరు అని నేనలేదు బాబు. ఈ కాశీఖండంలో రాశారు వాళ్ళు, నా మీద పడకండి. కానీ చిత్రం ఏంటంటే ఆయన మాత్రం దూరంగా తోసి పారేశాట. తోశాడు కానీ ఆ స్పరిశకి ఈయనకి తెలియకుండానే అమోఘమైన ఆయన రేతస్సు కింద పడిపోయింది. ఎంత పని చేసేవే పాపిష్టిదానా, కఠోర తపస్సు చేస్తున్న నాకు వీర్యపాతం అయ్యేలా చేస్తావా అని మళ్ళీ గంగలో మొలిగి తపస్సు ప్రారంభించాడు. కానీ ఆ మహాత్ముడి యొక్క తపశ్శక్తి వల్ల
ఆయన రేతస్సు నేల మీద పడ్డంతో అది ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. మామూలు స్త్రీ కాదు. అప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. ఆహా, వేదశీర్షుడు ఎంత గొప్పవాడు, ఈ అప్సరస్సు యొక్క వ్యామోహం నుంచి బయటపడి మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. కానీ ఆయన రేతస్సు నుంచి ఒక సుందరి పుట్టింది అనుకుని ఈ సుందరికి వేదశీర్ష పుత్రిక అని పేరు పెట్టి ఆ అమ్మాయిని పెంచాడు. పెరిగిన తర్వాత నీకేమిటి కోరిక తల్లి అని అడిగాడు. నాకు శివుడిలో ఐక్యమైపోవాలని ఉందండి అంది ఆవిడ. అది అంత తేలిక కాదు, అయినా నువ్వు కొంత ప్రయత్నిస్తే చేయవచ్చు. కాశీక్షేత్రంలో ఒక ప్రాంతం చూపిస్తాను, అక్కడ కూర్చుని నమశివాయ నమశివాయ అని తపస్సు చెయ్యి. తపస్సు చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. ముందు రుద్రాక్షలు ధరించాలి, ఆ తర్వాత విభూతి పూసుకోవాలి. విభూతి పూసుకోకపోతే వాడు ఎంత తపస్సు చేసినా ఆ తపస్సు వ్యర్థమైపోతుంది. కాశీలో ఉన్నంతకాలం ఎంతో కొంత విభూతి పూసుకోండి, పూసుకున్నాక చెమటకపోతే అది వేరే విషయం. కానీ మనం మాత్రం విభూతి లేకుండా కాశీలో తిరగరాదని, శివదర్శనం చెయ్యరాదని శాస్త్రం అన్నమాట. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామ శివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం. విభూతి లేని నుదురు పనికి మాలిన నుదురు, అది చూడకూడదట. నింజము పనికి మాలిన నుదురు. శివాలయం లేని ఊళ్ళు అన్నం తినకూడదు, అది శవంతో సమానం ఆ ఊరు. శివుణ్ణి పూజించని బతుకు బతుకు కాదు. ఓం నమ శివాయ సిద్ధం నమః అని అక్షరాభ్యాస సమయంలో రాయించకపోతే, శివుడికి సంబంధించిన మంత్రము లేకపోతే, శివుడు లేకపోతే ఆ విద్య విద్య కాదు. దిగ్విద్యాం అశివాశ్రయం, శివుడు లేని విద్య విద్య కాదు. అందుకే పూర్వం అక్షరాభ్యాసంలో నమశివాయ సిద్ధం నమః అని రాయించేవారు. ఈ నియమాలు పాటించాలి తపస్సు చేయాలంటే.